సంగారెడ్డి జిల్లా కడ్గి మండలం ఎడ్లరేగడి తాండాలో నూతనంగా నిర్మించిన జ్వాలాముఖి కాలుబాబా ఆలయాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి గిరిజనుల రిజర్వేషన్ సాధిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇటీవల మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన సభలో తమకు కూడా తెలంగాణలో కలపాలని అక్కడి వారు కోరారని అన్నారు. కేసీఆర్ సర్కార్ కావాలని, రైతు సర్కార్ కావాలని అక్కడి రైతులు కోరుతున్నారన్నారు. దీన్ని బట్టి కేసీఆర్కు పెరుగుతున్న ఆదరణ ఎంత పెరిగిందో తెలుస్తుంది అన్నారు. ఇప్పటికీ మనకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో మన వద్ద ఉన్న తాగునీటి లాంటి మిషన్ భగీరథ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నారాయణగఢ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మంజునేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రిగా నాందేడ్ పోతే అక్కడ రైతులంతా కూడా మాకు కూడా కేసీఆర్ సర్కార్ రావాలి, రైతు సర్కార్ రావాలని చెప్పి మహారాష్ట్ర రైతులు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంది, మన స్కీములు బాగున్నాయి, మన పథకాలు బాగున్నాయి, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, మీ అమ్మాయి కాంతుకు పోతే నారాయణఖేడ్ పైన, సంగారెడ్డి పైన, బాన్సువాడ పైన, కామారెడ్డి పోయిన దావకాన్ల కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఇంటి దగ్గర తెచ్చొస్తా ఉన్నాం. ఇలాంటి పథకాలు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ అని కూడా ఆ తల్లి కోసం మరో కొత్త పథకం శ్రీరామనవమి పండుగ తర్వాత అది కూడా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. ఇలా 2,000 పెన్షన్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమా లాంటి పథకాలు ఇలా ఎంతో ధైర్యాన్ని ఇచ్చినాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు అందరు తెల్ల జొన్నలు పండిస్తారు, ఆ జొన్నలకు ధర లేదు, గత ప్రభుత్వాలు కొనకపోతుండే, కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా మా భూపాల్రెడ్డి అయినా కోరితే జొన్నలు కూడా కొని మీ అందరికి సాయం చేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈ రకంగా మేము కూడా కలుపుకుంటాం భయం అన్నాం, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండాలి, 10% 12% ఏదైతే ఇందులో కప్పి మిలాకే 12% దేంగే పలికే పోలే, కానీ వాళ్ళు మొండికేసింది. కానీ ఇప్పుడు బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి, ముంగట వచ్చేది కేసీఆర్ సర్కార్ వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మనం ఏమడిగినాం, తమిళనాడు పద్ధతిలో మేము కూడా చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వను. ఆయన మేము జేబులకు వెళ్ళమంటలేం, వాళ్ళ ఏం గుంజుకుంటామంటలేం, మేము తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా చేసుకుంటాం, మాకు కూడా పర్మిషన్ ఇచ్చేయండి, మా రాష్ట్రంలో మేము చేసుకుంటామంటే వాళ్ళు ఎటు తేల్చకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. తప్పకుండా మన ఎంపీ బీబీ పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్లాడమంటాం, మీతో పాటు పోరాటానికి మేము కూడా ఢిల్లీకి వచ్చి మీతో పాటు పోరాటం చేయడానికి తయారున్నాం. బీజేపీ మీద కొట్లాడాం, వాళ్ళు చేస్తే మంచిది, చెయ్యకపోతే 6 నెలల తర్వాత వచ్చేది మన గవర్నమెంటే ఉంటది, గ్యారంటీగా ఇచ్చిన మాట ప్రకారంగా దీన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా నాయక్ సాబ్ హిమాచల్ పద్ధతి గురించి మాట్లాడినాడు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, తప్పకుండా మా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ కొంత మార్పు అయితే వచ్చింది, తెలంగాణ రాకముందు మన పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ చాలా విషయాల్లో విద్యలో కానీ, వైద్యంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, త్రాగునీరులో కానీ, సాగునీరులో కానీ, కరెంటులో కానీ ఎంత మార్పు వచ్చిందో మీకే తెలుసు.